हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन वीडियो इकड इवेदम जरिगिन कोई डेली यूज सेंटेंसेस इंग्लिश वीडियो तेलुसुकुंदाम लेट चेयकुंडा वीडियो वेल्लिपोदाम लेट्स स्टार्ट अतनु तन लक्ष्यान्नि साधिंचाडु अनि अनडानिकि इंग्लिश इला अनालि ही अचीव्ड हिज गोल्स ही अचीव्ड हिज गोल अनि अनालि ओके अतनु आमे बहुमतिनि अंगीकरिंचाडु अनि अनडानिकि इंग्लिश इला अनालि He accepted her gift. He accepted her gift. Ani anali. Okay? Atanu na alochananu angikarinchadu. Ani anadaniki English lo ila anali. He accepted my idea. He accepted my idea. Ani anali. Okay? Atanu udyoganni angikarinchadu. Ani anadaniki English lo ila anali. He accepted the job. He accepted the job. Ani anali. అతను తన తప్పులను ఒప్పుకున్నాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి అడ్మిటెడ్ హిస్ మిస్టేక్స్ హి అడ్మిటెడ్ హిస్ మిస్టేక్స్ అని అనాలి ఓకే అతను నాకు ధూమపానం చేయవద్దని సలహా ఇచ్చాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి అడ్వైజ్డ్ మీ నాట్ టు స్మోక్ హి అడ్వైజ్డ్ మీ నాట్ టు స్మోక్ అని అనాలి ఓకే అతను తన లక్ష్యాన్ని సాధించాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి అటైన్డ్ హిస్ గోల్ హి అటైన్డ్ హిస్ గోల్ అని అనాలి అతను ప్రసిద్ధి చెందాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి బికేమ్ ఫేమస్ అని అనాలి ఓకే అతను చిరాకు పడ్డాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి he became irritated ani anali okay atanu parigettadam prarambhinchadu ani anadaniki english lo ila anali he began to run ani anali atanu chattanni ullanginchadu ani anadaniki english lo ila anali he broke the law ani anali okay అతను చదవగలడు మరియు రాయగలడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి కెన్ రీడ్ అండ్ రైట్ అని అనాలి ఓకే అతను సులభంగా ఇంగ్లీష్ చదవగలడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి కెన్ రీడ్ ఇంగ్లీష్ ఈజీలీ అని అనాలి ఓకే అతను వేగంగా పరిగెత్తగలడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి కెన్ రన్ ఫాస్ట్ అని అనాలి ఓకే అతను గదిలోకి వచ్చాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి కేమ్ ఇంటు ద రూమ్ అని అనాలి ఓకే అతను చాలా వేగంగా ఈత కొట్టగలడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్ అని అనాలి ఓకే నెక్స్ట్ అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి డిడ్ నాట్ నో వాట్ టు సే అని అనాలి ఓకే అతను మాట్లాడలేదు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి డిడ్ నాట్ స్పీక్ అని అనాలి ఓకే అతను పని చేయవలసిన అవసరం లేదు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి డస్ నాట్ నీడ్ టు వర్క్ అని అనాలి ఓకే అతను సులభంగా కోపం తెచ్చుకుంటాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి ఈజీలీ గెట్స్ యాంగర్ అని అనాలి అతను బాగా పాడడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి He does not sing well అని అనాలి ఓకే అతనికి చాలా డబ్బు వచ్చింది అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి He got a lot of money అని అనాలి ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి